మీకు ఈ వ్యవస్థలపైన మూడు సార్లు ముఖ్యమంత్రి అయినారు. ముసిలి ముప్పుకు మరొకసారి నా ఫేక్ వీడియోను అడ్డం పెట్టుకొని కుక్కతో కనబట్టుకొని గోదావరి ఇదినట్లు మీరు అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తున్నారేమో. ఇంత పైతకలాట ఆడాల్సిన అక్కర్లేదు. మీకు మీకు ఒక సులభమైన మార్గం చెప్తా చంద్రబాబు నాయుడు గారు. ఓటుకు నోటు కేసులో ఆ 50 లక్షల రూపాయలు దొరికినవి నావి కాదు. బ్రీఫ్డ్ మీ అనే మాట నేను మాట్లాడలేదు. అది నాకు సంబంధం లేని ఆడియో అనే మాటను మీరు ఒక హిందువుగా, వెంకటేశ్వర స్వామి భక్తునిగా మీరు కాణిపాక వినాయక స్వామి దగ్గరికి రండి, నేను వస్తా. మీకు ఒక షార్ట్ కట్ చెప్తున్నా, ఇదల్లా ఎక్కువ అక్కర్లేదు. నేను నా వీడియో మీద ప్రమాణం చేస్తా. నీవు నీ వీడియో మీద ప్రమాణం చేస్తే చంద్రబాబు నాయుడు గారు, అది నాది కాదు అని నువ్వు ప్రమాణం చేస్తే నా రాజీనామా లెటర్ను ఎడమ చేత నీ మూతి మీద పడేసి వస్తా. మళ్ళీ నేను ఎవరిని అడగకుండా చెప్తున్న మాట ఇది. నువ్వు వచ్చి కాణిపాక వినాయక స్వామి దగ్గరకు వచ్చి నేను వస్తాను, నువ్వు రా. అక్కడికి వచ్చి దాంట్లో మాట్లాడిన మాటలు నావి కాదు, ఇచ్చిన 50 లక్షలు నాది కాదు, ఆ కేసుకు నాకు సంబంధం లేదు అని కాణిపాక వినాయక స్వామి దగ్గర మీరు ప్రమాణం చేస్తే నేను నా రాజీనామా లెటర్ను, నన్ను పాడు చేయాలనేది కంకణం కట్టుకున్నావు కదా, నేను నీకు షార్ట్ కట్ చెప్తున్నా, నా రాజీనామా లెటర్ను ఇస్సిరి నీ ముఖాన పడేసిపోతా. ఈ ఛాలెంజ్కి నువ్వు ఆగుతావేమో ఆగు, లేదా ఇది ఫేక్ వీడియోని నేను బుద్ధి గట్టి తిని దీనికి పాల్పన్నానని ముక్కు నేలకు రాయి. ఈ రాష్ట్రానికి క్షమాపణ చెప్పు, నిన్ను ఈ రాష్ట్రం క్షమిస్తుంది. దయచేసి నీవు ఇప్పుడైనా ఇలాంటి లుచ్చా రాజకీయాలు, దొంగ రాజకీయాలు, దోపిడీ రాజకీయాలకు పోలీస్ స్టాప్ పెట్టి జయాపజయాలు, దైవాధీనము జనాధీనము నీ ఏబిఎన్ అధీనం కాదు, నీ TV5 అధీనం కాదు, నీ ఈటీవీ అధీనం కాదు అనేది నువ్వు గుర్తుపెట్టుకో. ఇట్లా దోపిడితో నువ్వు గెలవాలనే ప్రయత్నం మానుకుని ప్రజాక్షేత్రంలోకి రా. ప్రజాక్షేత్రంలోకి వచ్చి పోరాడితే గెలుపు ఓటములు, దైవాధీనము జనాధీనం వాళ్ళు తేల్చేస్తారు, దేవుడు తేల్చేస్తాడు, ప్రజలు తేల్చేస్తారు. నీ టీవీలు, నీ పేపర్లు తేల్చలేవనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు ఈరోజు ఏదైతే దొంగ సర్టిఫికేట్ తీసుకుని రావడం జరిగిందో దాన్ని ప్రపంచానికల్లా నిజం నిజమని నమ్మేయడానికి ప్రయత్నం చేసినారో చంద్రబాబు నాయుడు గారు, ఈ సందర్భంగా మీకు ఒకటి చెప్తున్నా, ఫేక్ వీడియోను జనం లేక వదిలి కొంచెంసేపు అట్టహాసంగా విజయ దరహాసంతో నవ్వుకుంటివి. కొద్దిగా సేపు ఆ సర్టిఫికేట్, దొంగ సర్టిఫికేట్ని తెచ్చి ప్రజల్లోకి వదిలి నువ్వు ఏదో సాధించినాను అని, గెలిచినాను అని ఉబలాట పడిపోతీవి, జనాన్ని నమ్మేయడానికి ప్రయత్నం చేస్తీవి. ఈ సందర్భంగా ఒకటే చెప్తున్నా, అధర్మం, మనం భారతాన్ని తీసుకుంటే దుర్యోధనుడు కూడా మొట్టమొదట గెలిచినాడు, లాస్ట్కు ధర్మం గెలిచింది, పాండవులు గెలిచినారు, లాస్ట్కు నేనే గెలిచేది. చంద్రబాబు నాయుడు నువ్వు గుర్తుపెట్టుకో. రామాయణాన్ని తీసుకుంటే మొదట రావణాసురుడు కూడా గెలిచినాడు నీలాగానే, మొట్టమొదట. ఫైనల్ విజేత రాముడు, దాన్ని మీరు మైండ్లో పెట్టుకోండి. లాస్ట్కు ధర్మం గెలుస్తుంది, న్యాయం గెలుస్తుంది, నీతి గెలుస్తుంది, నిజాయితీ గెలుస్తుంది అనే దానికి ఒక ఉదాహరణ చెప్తున్నాను నీకు చంద్రబాబు నాయుడు గారు. మీరు తాత్కాలికంగా ఫేక్ వీడియోలను, దొంగ సర్టిఫికెట్లను తెచ్చి గెలిచినాననుకుంటారేమో, ఫైనల్గా చట్టం గెలుస్తుంది, ఫైనల్గా విజేతను నేనే ను మైండ్ లో పెట్టుకో చంద్రబాబు నాయుడు గారు ఈ సందర్భంగా మీకు ఇది తెలియజేస్తున్నాను అదే విధంగా దీనిపైన నేను లీగల్ యాక్షన్ కూడా వెళ్ళటం జరిగింది దీనిపైన నేను డీజీపీ గారికి కంప్లైంట్ చేయడం కూడా జరిగింది దొంగ సర్టిఫికెట్ పైన ఈ ఫేక్ వీడియో పైన వీటన్నిటిపైన సమగ్రంగా దర్యాప్తును చేసి దీనిపైన చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవాలని కూడా నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను ఎప్పుడైనా రెడీగా ఉంటా చంద్రబాబు ఈ నిమిషం ఈ క్షణం అతను రెడీ అంటే ఈ క్షణమే నేను రావడానికి సిద్ధంగా ఉండా రాజీనామా లెటర్ను కూడా తీసుకుని వస్తా ఇస్సిరి ముసలాన్ మూతిని అట్లే పడేసి వస్తా రాజీనామా లెటర్ని ఫైనల్ ఇంకా ఆయననే తీసుకుని పోయి ఆయననే ఇచ్చుకొని రసూల్ ఆయనే తీసుకుని పోయి ఇంకా ఎక్కడన్నా ఇచ్చుకొని ఏం చేస్తావు తెలంగాణ ఉరుకులాడుతుంటే ఆయన నేను అయ్యా చట్టం తెలుస్తుందనే వరకు వినకుంటే ఇంకా షార్ట్ కట్ చెప్తుండ షార్ట్ కట్ మెథడ్ చెప్తుండ ఆయన అన్ని రకాలుగా ఇచ్చిన అన్ని రకాలుగా చేసిన ఎట్లా స్టేషన్లో నేను ఇవ్వచ్చు నేను పోలేని పరిస్థితుల్లో నా మనిషి ఇవ్వచ్చు లేకుంటే వాట్సాప్లో ఇవ్వచ్చు కంప్లైంట్ ఇవ్వడానికి ఎట్లయినా ఇవ్వచ్చు కంప్లైంట్ను ఇట్లనే ఇవ్వాలా అనేది ఏం లేదు వీళ్ళకు ఈ ఫేక్ అనేది ఫేక్ వీడియో అనేది ఎప్పుడైతే పోలీసు వాళ్ళు తేల్చేసినారో గత్యంతరం లేక కళ్ళుదాయిన కోతుల్లాగా తయారై పరిగెత్తుకొని పోయి ఒక సడి తప్పిడి కాకుండా ఒక ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఒకటి దొంగ తీసుకుని వచ్చి ప్రజల్ని నమ్మేయాలనే ప్రయత్నం చేసినారు ఆ ప్రయత్నం బెడిసి కొట్టి ఈరోజు కుక్క కాటుకు చెప్పు దెబ్బ అయింది చెప్పినారు కదా ఏమని చెప్పినారు ఒరిజినల్ కాదన్నప్పుడు ఏమి నువ్వు ఒరిజినల్ నువ్వు పలానా మనిషి కాదు అన్నప్పుడు ఇంకా నువ్వు ఎవరని ఒరిజినల్ కాదన్నప్పుడు ఏంటని మీరే ఆలోచించండి అబ్బా ఏబిఎన్ వాళ్ళు TV5 వాళ్ళు మరోసారి మీకు అపీల్ చేస్తున్నా ఒకటి ఒరిజినల్ కాదన్నప్పుడు అది ఏందో మీరే చెప్పండి దానికి ఒరిజినల్ కాదన్నప్పుడు ఇంకోటి ఏందోనో చెప్పండి కదా TV5 వాళ్ళకు ఏబిఎన్ వాళ్ళకు మీరు తెచ్చిన సర్టిఫికెట్ దొంగద్రం ఉండకూడకులారా నాటి నుంచి మళ్ళీ ఎందుకు నన్ను తిట్టిస్తారా నేను సభ్యతగా వినండి దయచేసి వినండి నేను ఏదైతే ఫేక్ అని ఆ రోజు చెప్పినానో దాన్ని పోలీసు వాళ్ళు తేల్చివేయడం జరిగింది ప్రాథమికంగా సరే దాన్ని అట్లా పెడదాం మళ్ళీ మీరేం చేస్తారు మీ TV5 మీ ఏబిఎన్ మీ చంద్రబాబు నాయుడు అందరు కలిసి తీసుకుని పోయి మీరు పోలీసు ఉద్యోగం మీరే చేస్తారు FSL ఉద్యోగం మీరే చేస్తారు నేను కాదు వాడు రాసుకున్నాడు దొంగముండా కొడుకొని వాడు చెప్తున్నాడు పాపం ఆ FSL రిపోర్ట్ ఎవరైతే ఇచ్చినాడో ఆ సర్టిఫికెట్ని నేనే చేస్తారు ఇంకా ఇంత దొంగతనం చేసి దొరికి కేసులు కట్టి ఇచ్చిన తర్వాత కూడా మీరు ఇంకా దొంగతనాన్ని ఒప్పుకోకపోతే ఏం చేస్తాం చెప్పండి